నమస్తే సార్. నమస్తే సార్. ఏంటండి అయ్యావని కొడుతున్నావాట, ఇంట్లో రానేసలేవాట, నువ్వేదో మంచోను అనుకుంటే గట్ల చేస్తారా అనే సీను? ఈ వయసులో కాలను ఇంట్లోకి వెళ్ళకూడదా, ఎటుపోతారు నేను ఇంత పెద్ద చేసిన అందుకే? నాళ్ళు ఇవ్వని చేసుకున్న పాపం వాళ్ళు అనుభవించాలి సార్. వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళే అనుభవిస్తుంది. వాళ్ళేం చేసేసారు వాళ్ళు? దేవుళ్ళకి మా తాతను చిత్ర హింసలు పెట్టింది మా అమ్మ, సలిది పెట్టింది, బయట వాడేస్తే కుక్కలు కూడా తినడసంటే అన్నం పెట్టింది మా తాతకు మా అమ్మ. ముసలోళ్ళ కష్టం ఏందో, ముసలోళ్ళు వాడే బాధలు ఏందో వాళ్ళు అనుభవించాలి సార్. వాళ్ళు అనుభవించాలి. ఏం తాతన్న ఇంత పాపం చేసారా మీరు? సార్ మీరు చేసింది ఎంత పెద్ద తప్పు తలుసుకుంటే మా మీద మాకి అసహ్యం పుడుతుంది. ఈ శాస్తి మనకు జరగాల్సిందే. మా నాన్నకి ఇట్లా బతుకుంటే తప్పకుండా తీసుకెత్తరా, లేదంటే మా ఇద్దరు మాకు నీకు చూపియా. నానా బాగుండే 70-75 సంవత్సరాలు వచ్చిన ముసలోళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో సమానం నానా. కొడుకు గాని మనవడు గాని బయటకు పోతే ఏ పండో పొలమో తెస్తారని ఆశతో చూస్తారు నాన్న. వాళ్ళు కూడలేదైనా వండితే వాళ్ళ పిల్లలతో సమానంగా నాకు కూడా ఒక కుక్క పెడుతుంది అనుకుంటా. అమ్మా నువ్వు పాచిపోయినను ఎట్లా పెట్టబుద్దైందే తాతకు? అయినా కూడా తాత అన్ని భరించిండే, నా కొడుకు నా కోడలు నా మనవడని భరించి అక్కడ పన్నడే. ఏ రోజు కూడా నిన్ను ఒక్క మాట అనలేదు నానా, నిన్ను కూడా ఒక్క మాట అనలేదు నానా. అయినా నానను నానా నేను నానా అన అనబుద్ధి అయితలేదు నానా. తాత అక్కడ అడవిలో ఎట్లా వదిలిపెట్టిన అబుద్ధి అయింది నానా మీకు? ఎట్లా వదిలిపెట్టిన అబుద్ధి? నానా మీరెక్కడికి పోను అవసరం లేదు నానా, మీలో మార్పు వచ్చింది కదా అదే చాలు, నాకు అదే చాలు తాత.